అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కి సమ్మె నోటీసులు అందజేశారు. ఈ ఫిబ్రవరి 15 తర్వాత అంతలోకన ప్రభుత్వంతో అనేక రకాల చర్చలు కష్టాలు చూశారు. కార్యకలాపంలో ఫిబ్రవరి 15 తర్వాత వేదిక భాషకి సమజపోతామని సమ్మె నోటీసులు ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో కళ్యాణ్ దుర్గ మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికై ఈ విధులు బహిష్కరించి సమ్మె నోటీసు ఇవ్వడానికి వచ్చాం. సమ్మె నోటీసు ఇచ్చాం. ప్రధానంగా ఈరోజు 9వ పిఆర్సి ప్రకారం జీవో నెంబర్ 16 15 ప్రకారం కార్మికులకు మధ్యంతర వృత్తి కరువు భత్యం తదితర డిమాండ్ల పరిష్కారం కోసం. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వీళ్ళు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చెప్పేసి అనేకసార్లు ప్రభుత్వానికి వినిపించినా ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప కార్మికుల జీవితాలు మారలేదు. దేశవ్యాప్తంగా ఈరోజు దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికులు ఏ విధంగా అయితే వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసి పనిచేస్తున్నారో, ఈరోజు మన పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి అతి చిన్న వయసులోనే అనారోగ్యానికి గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నటువంటి కార్మికులకు కనీస న్యాయం చేయకుండా ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ మోసం చేస్తున్న ప్రభుత్వాలకి హెచ్చరిస్తూ ఈరోజు సమ్మె నోటీసు ఇచ్చాం. రానున్న రోజుల్లో దశల వారీగా ఉద్యమాలు చేస్తాం. ఫిబ్రవరి 15 తర్వాత విధులు బహిష్కరించి సమ్మెలేకపోతామని హెచ్చరిస్తున్న రామంజీ, తాలూకా ప్రెసిడెంట్, సిఐటియు.